నిన్ననే నేను ప్రస్తావించాను, టెస్లా ఏదైతే ఎలన్ మాస్క్ సీఈఓ దానికి ట్విట్టర్ హెడ్ కూడా అతనే, టెస్లా ఇండియాలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తున్నది, ఒక బృందాన్ని పంపిస్తోంది, 3 రాష్ట్రాల వాళ్ళు దగ్గరికి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకి వెళ్తోంది. మన 2 తెలుగు రాష్ట్రాలలో కాస్త బుద్ధి తెచ్చుకుని బుర్ర పెట్టుకుని పనిచేస్తే బాగుంటుంది. అక్కడ రేవంత్ రెడ్డి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కాబట్టి తను పంపించాలి, ఇటు ఆంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించాలి, ఎలక్షన్లను వదిలేయకూడదు అన్నట్టు. ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఒక వార్త ఇంగ్లీష్ మీడియాలో వచ్చింది, కొంత సంతోషం అనిపించింది, టెస్లా టీము ఆంధ్రాకి రాబోతుంది ఎన్నికల తర్వాత, ఎవరు అధికారంలో ఉన్నా రావడానికి సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద ప్లాంట్ రిక్వైర్స్ మోర్ దాన్ 2,500 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. హౌఎవర్ ద అఫీషియల్ వాజ్ ద ఆఫ్ ద వ్యూ దట్ దో మస్క్ విల్ బి మీటింగ్ ద ప్రైమ్ మినిస్టర్, ద అవుట్కమ్ ఆఫ్ ద టాక్స్ విత్ రిగార్డ్ టు ద లొకేషన్ ఆఫ్ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విల్ నాట్ కమ్ అవుట్ ఓయింగ్ టు ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. కాబట్టి ఇక్కడికి ఆంధ్రాకి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు.